అందరికి వందనం మిత్రులారా ఇవాళ ఈ కార్యక్రమం శుభగడియల్లోనే ప్రారంభమైంది మేగుడు కూడా దిగొచ్చి మన మీద వర్షం రూపంలో అక్షంతలు కూడా చల్లిపోతున్నాడు మీ అందరు కూడా ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఈ వర్షం అనేదాన్ని మనం భయపడకుండా సాయంకాలం దాకా ఉండి విజయవంతం చేయాలని కోరుతున్నా హైదరాబాద్లో ఓ ధర్నాకో మీటింగ్కో పర్ పర్మిషన్ దొరకటమే పెద్ద గొప్ప విషయం అది అట్లాంటిది ఇవాళ మనం పర్మిషన్ సాధించుకొని ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుతున్నాం ఈ కార్యక్రమం ఇంతమందిని కలిసినాం ఇన్ని పార్టీలు ఒక్క వేదిక మీదకి రావటం ఇయాలటి ఒక గొప్ప సందర్భం సినిమాలో శుభం సమయంలో అందరం ఎట్లా ఒక్క దగ్గర కనబడతారో ఇవాళ ఒక రకంగా ఇది శుభ పరిణామం కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు అందరు ఇక్కడ ఉన్నారు సిపిఐ నాయకులు అందరు ఇక్కడ ఉన్నారు రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు సిపిఎం కు సంబంధించిన రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు అదేవిధంగా న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య గారు ఇతర పెద్దలు ఇక్కడ ఉన్నారు అదేవిధంగా సిపిఐ ఎమ్మెల్యే ఇంకొక మన సాధినేని వెంకటేశ్వరరావు గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఈ అత్యంత అనుభవం కలిగినటువంటి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు అనేక పార్టీల నాయకులు అనేక సంఘాలు వచ్చినాయి రియల్టర్స్ అసోసియేషన్ నుంచి మొదలుకుంటే ధరణి భూ బాధితుల దగ్గర నుంచి మొదలుకుంటే పోడు భూముల సమస్యతో సతమతం అవుతున్న వాళ్ళ దగ్గర నుంచి మొదలుకుంటే పెట్రోలు ధరలు పెరిగి గ్యాస్ ధరలు పెరిగి ఆగమైపోతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇయ్యాలి ఇక్కడ కూడిండ్రు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రగతి భవన్లో కేసీఆర్ ఒంటరైపోయిండు ఇవాళ ధర్నా చౌక్ దగ్గర ప్రజలందరూ ఒక్కటైనరు అది ఇవాళటి కార్యక్రమానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఎందుకు కూడిన మనం అందరం ఎందుకు కూడిన మనం అంటే ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఒక ఎమర్జెన్సీ పరిస్థితి ఉంది ఆరోగ్య ఎమర్జెన్సీ అత్య సంక్షోభం ఒక దిక్కైతే ఇవాళ ఆర్థిక సంక్షోభం మరోవైపు ఒక తీవ్రమైన సంక్షోభం నెలకొని ఉంది ఆరోగ్య సంక్షోభం కోవిడ్ వచ్చింది వైద్యం అందించటం లేరు కోవిడ్కు ఉచిత వైద్యం కూడా లేదు వేల రూపాయలు లక్షల రూపాయలు కట్టి మనం ప్రైవేట్లో వైద్యం చేయించుకుంటున్నాం రాష్ట్ర ప్రజలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది కోవిడ్ వల్ల చనిపోయిన వాళ్ళకి అది ప్రతి ప్రకృతి విపత్తి కాబట్టి సహాయం చేయాలని కోర్టు ఆదేశం ఇచ్చింది రాలేదు కోవిడ్ కారణంగా బతుకుదేరువు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని అడుగుతున్నాం ఇప్పటి రాలేదు అదేవిధంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం పెట్రోలు గ్యాసు డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి అడుగుతున్నాం ఈ కీలకమైనటువంటి సమయంలో ప్రజలు అడుగుతున్నప్పుడల్లా నల్ల చట్టాలను ప్రయోగించి అరెస్టు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు వాళ్ళందరినీ విడుదల చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం అది వాళ్ళ మనం లేవనెత్తుతున్న ముఖ్యమైన డిమాండ్లు భూమా కోరేగావ్ పేరుతో కే పెట్టిన కేసును కూడా ఉపసంహరించుకోవాలని మనం ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం రాష్ట్రానికి సంబంధించి ఇవాళ మనకు తిండి పెట్టవలసిన ప్రభుత్వం ఉన్న భూమిని గుంజుకుంటున్నది ఆ భూమిని మాకు కాకుండా చేస్తున్నది దాని విషయం కూడా మనం మూడు డిమాండ్లు చేర్చినాం ధరణి వెబ్సైట్ అనేది కుట్రపూరితంగా ప్రజల హక్కులను కాజేయటానికి వచ్చింది సంపన్నుల చేతుల్లో భూమిని రక్షించడానికి ధరణి వెబ్సైట్ వచ్చింది అనేక మంది రైతులు ఇవాళ ఇక్కడ ధర్నా జరుగుతుందంటే రాలేని వాళ్ళు వాట్సాప్లో మెసేజ్లు పెట్టినరు మా ధరణి సమస్యలను మీరు ఎట్లయినా మాట్లాడాలని కొంతమంది ప్రొహిటెడ్ లిస్టులు పెట్టిండ్రు కొంతమంది రికార్డులు తప్పు ఉన్నాయి సరిజేయమని అడిగితే ప్రభుత్వము దానికి స్పందన లేదు కింద నుంచి మీ దాకా అప్లికేషన్లు తిరుగుతున్నాయి అసలు తీసుకునేటువంటి ఎవడో అర్థమవుతలేడు ఆ అప్లికేషన్ ఇచ్చిన దానికి పరిష్కారం కూడా దొరుకుతలేదు ఆదివాసీ ప్రాంతాలే కాదు అటవీ ప్రాంతాల్లో చాలామంది చిన్న చిన్న రైతులు అటవీ భూములను దున్నుకుంటున్నారు ఆ భూములకు పట్టాయి చట్టం రెండు వేల ఆరులో వస్తే ఆ చట్టం ప్రకారం పట్టా ఇవ్వవలసిన ప్రభుత్వము చట్టాన్ని తుంగలో దొక్కి బలవంతంగా భూములను గుంజుకుంటున్నది ఆ భూములను గుంజుకుంటున్న వాటిని ఆపాలని చెప్పి వాళ్ళకందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం భూమి సేకరణ పేరుతో విడి భూ సేకరణ ఆపాలని కూడా అడుగుతున్నాం ఇప్పటికీ తీసుకున్నటువంటి వాళ్ళకి రెండు వేల పదమూడు చట్టం ప్రకారం సహాయం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అది మన జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గారు వచ్చారు చప్పట్లతో అందరూ వారికి స్వాగతం పలకవలసిందిగా అదే విధంగా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు కూడా వచ్చారు వారికి కూడా అందరూ స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నారు నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడి ముగిస్తా మిత్రులారా మనం ఏమడుగుతున్నామంటే ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఉంది ఏం బాధ్యత కష్టంలో ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాలి కడుపు నిండా తిండి పెట్టాలి కానీ ఇవాళ ఆదుకోవలసిన ప్రభుత్వాలే దోపిడీకి పాల్పడుతుంటే మనకు రక్షణ ఎట్లా అనేది ఇవాళ మనం అందరము ఆవేదనకు గురవుతున్నాం ఏది మనకు బతుకు తెరువు మనం బతుకుడు ఎట్లా అనేది ఇవాళ దిక్కుతోచని పరిస్థితి పిల్లలకు ఉద్యోగాలు లేవు ఈ సంవత్సరమే పదిహేడు పద్దెనిమిది మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారు చాలా మంది ఇవాళ్ళ కోవిడ్ కారణంగా చనిపోయిన వాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు చాలా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ప్రభుత్వం భర్తీ చేస్తలేదు ఇవాళ డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగటంతో రవాణా మీద ఆధారపడ్డటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నారు వీళ్ళందరినీ ఆదుకోమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఉచితంగా వైద్యం ఉచితంగా విద్య అందరికీ ఉపాధి ఇవి మనం అడుగుతున్నాం కానీ ప్రభుత్వాలు ఇవ్వటానికి బదులుగా మీదబడి దాడి చేసి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి ఈ పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోవటానికి ఆదుకోవటానికి మనమందరం ఐక్యం అవటం తప్ప ఇంకొక మార్గం లేదు ఎన్నుకుని మన ఓట్లకు పుట్టిన ప్రభుత్వాలు మనకు న్యాయం చేయటమే వాళ్ళకున్న ప్రధాన కర్తవ్యం వాళ్ళు న్యాయం చేయటానికి సిద్ధంగా లేనప్పుడు అంబేద్కర్ చెప్పిండు ప్రజల ఐక్యం కావాలి న్యాయం కోసం కొట్లాడాలని ఇవాళ పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా అందరం కూడా ఇవ్వాలి ఇక్కడ ఐక్యమైన ఈ ఐక్యతను మన హక్కులు సాధించుకునే వరకు న్యాయమైనటువంటి మన డిమాండ్లను సాధించుకునే వరకు ఈ పోరాటాన్ని మేము ఐక్యంగా కొనసాగిస్తామని సందర్భంగా ప్రకటించదలిచినాం ఈ ఐక్యతను నిలబెట్టుకోవడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నం చేస్తామని కూడా ప్రకటించదలిచినాం తప్పనిసరిగా ఈ డిమాండ్ల సాధన కోసం మనం కదులుదాం మనం కదిలి మనం ఎంచుకున్న అన్ని ఆందోళనలను కూడా విజయవంతం చేద్దాం మిత్రులారా ప్రభుత్వాలు ఏమైనా కానీ ఇవాళ ఇసుక దందాలు చేయటానికి ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా ప్రభుత్వాలు ఇవాళ ఇసుక దందాలకు ప్రభుత్వాలు ఇవాళ భూమి దందాలకు ఇవాళ మన ప్రభుత్వం అనేది కేవలము కేవలము గుట్టల మీద అధికారం కోసం వాళ్ళు ఇవాళ కొట్లాడుతున్నారు తప్ప మన కోసం వాళ్ళు పనిచేస్తలేరు మన కోసం ఆలోచన చేస్తలేరు వినాయకుడు నిన్న కాక ఉన్న మనం నిమజ్జన కార్యక్రమం చేసినాం వినాయకుడిని పార్వతీదేవి జన్మనిచ్చి ఒక్కటే కోరిక కోరింది మీరందరూ కూడా నా నేను స్నానం చేసి వచ్చే వరకు రక్షణ కల్పించాలని తల్లికిచ్చిన మాట ప్రకారం తల గాని వినాయకుడు ఏను కంజా మన ఓట్లకు వాళ్ళు మరి మనకు ఎంత రక్షణగా నిలబడాలి మీరే ఆలోచన చేయండి రానటువంటి వాళ్ళని నిలదీసే అధికారం మనకుంది మీరు తలకాయలు నరుక్కోవాలని అంటలేం ప్రాణాలతో ఉండాలి కానీ మా కోసం పనిచేస్తారా మీ ఆస్తుల సంపాదన కోసం అధికారాన్ని వాడుకుంటారా తేల్చుకోమని చెప్పి ఇవాళ వేదిక నుంచి అడుగుతున్నాం మా కోసం పనిచేసే వాళ్ళైతే అధికారంలో ఉండండి లేదంటే మీకు ఈ పరిపాలన చేసే అధికారం లేదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రకటించదలిచినాం చాలా స్పష్టంగా హక్కుల కోసం ఐక్యంగా నిలబడదాం కొట్లాడుదాం మన హక్కులను నెరవేర్చగలిగేటువంటి పాలనను సాధించుకునేదాకా మన హక్కులను సాధించుకునేదాకా మనం ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మర్చిపోకండి ఇరవై ఏడు నాడు బంధు రాష్ట్రంలో మీరందరూ కూడా ఎక్కడికక్కడ ఐక్యమై బంధు పాటించాలి నాడు పార్టీల పెద్దలు సంఘాలతో కలుపుకొని వినతి పత్రాలను సమర్పిస్తారు ఐదో తారీఖు నాడు ఎక్కడికక్కడ పోడు సమస్య ఉన్న దగ్గర అశ్వరావుపేట నుంచి ఆదిలాబాద్ దాకా ఇవతల అచ్చంపేట నుంచి హుజూర్ నగర్ దాకా ఎక్కడికక్కడ మనం రోకో చేయవలసి ఉంటుంది సిద్ధమే కదా అందరూ రాస్తారోకో కానీ ఆందోళనలకు కానీ అందరినీ కూడా చేతులెత్తి ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నా చాలా అద్భుతమైనటువంటి సంఘీభావం ఇవ్వాలి ఇక్కడ ధర్నా చౌక్లో కనబడుతుంది మనం కొట్లాడి తెచ్చుకున్న ధర్నా చౌక్ మన హక్కుల ప్రకటనకి వాళ్ళ వేదిక కావటం చాలా గొప్ప సంతోషదాయకమైన పరిణామం ఐక్యంగా నిలబడదాం హక్కులను సాధించుకునే వరకు న్యాయాన్ని సాధించుకునే వరకు క్రూరమైన పాలన దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టేదాకా మనం అందరం కూడా పోరాటం చేద్దామని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు కోదండరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ